హరే కృష్ణ అండి, అందరికీ ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనం ప్రార్థన చేద్దాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదోజాయో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ ఉత్తమ శ్లోకే తిరుపవతి స్టికే గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు మనం 5వ స్కందంలోని 2వ భాగంలో 11వ అధ్యాయాన్ని చదువుతున్నామండి. డాక్టర్ హరే జడ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ జడ భరతుడు రఘువనుకి ఉపదేశం చేయుట. ఫస్ట్ శ్లోకం చదువుదామండి. బ్రాహ్మణ ఉవాచ. ఇది ఎవరు చెప్తున్నారు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరండి? ఇక్కడ జడ పంపిడు మాతాజీ. జడభరతుడు. జడభరతుడు బ్రాహ్మణుడు. మొదటి శ్లోకం చదువుదాం. అకోవిద కోవిద నాధవాదాన్ అకోవిద కోవిద అకోవిదవాదవాదాన్ వదస్యదో నాతివిదం వరిష్ఠః వదస్యతో నాతి విదాం వరిష్ఠః. న సూరయో హి వ్యవహారమేనం న సూరయో హి వ్యవహారమేనం. తత్వావమర్శేన సహా మనంతి కృష్ణ. రాధారాణి మాత చదువుతారా? హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ అందరూ. హరే కృష్ణ. లక్ష్మీ మాత చదవండి. ఎన్నో ఎన్నో చెప్తున్నారు. 11వ అధ్యాయము మొదటి శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. బ్రాహ్మణుడు జడభరతుడు పలికెను, రాజా నీవు ఏమాత్రము అనుభవజ్ఞుడవు కానప్పటికీ అత్యంత అనుభవజ్ఞుని వలె పలుకుటకు యత్నించుచున్నావు. అందువలన నిన్ను విజ్ఞునిగా భావింప తగదు. స్వామి, మృత్యులకు లేదా సుఖదుఖములకు గల సంబంధమును గూర్చి నీవు పలికిన రీతిగా ఏ అనుభవజ్ఞుడును పలకడు. అవి కేవలము లౌకిక వ్యవహారములు మాత్రమే. విజ్ఞుడైన వాడు పరతత్వమును భావించువాడై ఈ రీతిగా పలుకుచుండును. తాత్పర్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాత చదవమంటారా? చదవండి మాతాజీ. భాష్యం. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే విధముగా వచ్చేస్తాం. ప్రజ్ఞావాణచ్చ భాషసే, ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుటచ్చే నీవు దుఃఖింపదగదని విషయంను గూర్చి దుఃఖించుచున్నావు. భగవద్గీత 2.11. అదే రీతిగా జనులలో నోటికి 99.9% మంది అనుభవజ్ఞుల ఉపదేశకుల వలె పలుకుటకు యత్నించరు. కానీ వాస్తవమునకు వారు ఆధ్యాత్మిక జ్ఞాన రహితులను అసందర్భ ప్రేరేపణ చేసేది అనుభవ శూన్యుల పిల్లల వంటి వారే. అందువలన వారి మాటలకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదు. మనుజుడు శ్రీకృష్ణ భగవాను నుండి లేదా అతని పరమ భక్తుని నుండి జ్ఞానం పడయవలను. మనుజుడు ఆ అనుభవం ఆధారం చేసుకుని పలికినచ్చో, అనగా ఆధ్యాత్మిక జ్ఞానంపై ఆధారపడి పలికినచ్చో అతని అక్కుల విలువ కలిగిన వగును. ప్రస్తుతము ప్రపంచమంతయు మూర్ఖులతో నిండి ఉన్నది. భగవద్గీత వారిని మూఢులుగా అభివర్ణించినది. వారే మానవ సమాజమును పరిపాలించడానికి యత్నించుచున్నారు. కానీ వారు ఆధ్యాత్మిక జ్ఞాన రహితులైనందున సమస్త ప్రపంచం అధ్వాన పరిస్థితిలో పడినది.
ఇటువంటి క్లేశ పరిస్థితుల నుండి బయటపడుటకు మనుజుడు కృష్ణ భక్తి భావనాయుతుడై జటభరతుడు శ్రీకృష్ణ భగవానుడు కపిల భగవానుడు వంటి పరమ ప్రామాణికుల నుండి ఉపదేశం పడేయవలను. భౌతిక జీవన సమస్యలను పరిష్కరించడం ఇది ఒకటే మార్గము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పటి వరకు మనకి రహుగణుడు మరియు రహుగణుడు అనే రాజుకి జడభరతుడు ఆయన ఒక బ్రాహ్మణుడికి మధ్య సంవాదం జరుగుతూ ఉంది. మనం 9వ అధ్యాయము 10వ అధ్యాయం అంతా అదే చూసాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే రహుగణుడు జడభరతుడిని బలవంతంగా తన పల్లకి సేవ చేయించుకున్నాడు. ఆ పల్లకి సేవ చేసేటప్పుడు ఆ జడభరతుడి పాదాల కింద చీమలు నలిగిపోతున్నాయని సరిగ్గా ఆయన నడవకపోవడం వల్ల ఆయనని మందలించాడు. ఏమని మందలించాడు అంటే ఒకటే ఒక చిన్న మాట, నువ్వు అసలు నీకు జడ పదార్థంగా ఉన్నావు, నువ్వు బ్రతికున్నావా లేదా, నువ్వు ఏ విధంగా నడుస్తూ ఉన్నావు, ఈ విధంగా నువ్వు రాజుకి సేవ చేస్తే నేను నిన్ను శిక్షిస్తాను అని చెప్పాడనమాట. దానికి జడభరతుడు మొదటిసారిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఏమంటున్నాడంటే నేను బ్రతికి ఉన్నానా లేదా, అంటే నేను జీవంగా ఉన్నానా మరణించానా అంటున్నావు. అంటే ఇప్పుడు నా శరీరం ఉంది అది ఖచ్చితంగా మరణిస్తుంది, కానీ నా లోపల ఉన్న ఆత్మనే నేను, నేనంటే ఈ శరీరం కాదు, అది ఎప్పటికీ మరణించదే, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందే, మరి అలాంటప్పుడు నేను మరణించానని ఎలా అంటున్నావు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేను నిన్ను శిక్షిస్తాను అన్నాడు. ఏంటి శిక్ష, నువ్వు గనక నాకు నువ్వు నన్ను శిక్షించాలి అనుకుంటే నా శరీరాన్ని శిక్షించాలి, లేకపోతే నా ఆత్మని శిక్షించాలి. నా శరీరాన్ని నేను ఏ విధంగా ఉంటే నేను ఆల్రెడీ నువ్వన్న ఈ శరీర స్థాయిని విడిచి నేను ఆత్మస్థాయిలో ఉన్నాను, ఆత్మస్థాయిలో ఉన్న నన్ను నువ్వు ఎలా శిక్షించగలవు, ఆత్మని నువ్వు శిక్షించలేవు. నేను మూఢుడుగా ఉన్నాననుకో, నా శరీరాన్ని శిక్షించడం వల్ల నీకే ఉపయోగం లేదు, నేను ఆత్మస్థితిలో ఉన్నాను, ఆత్మస్థితిలో ఉన్న నన్ను నువ్వు శిక్షిస్తే నువ్వు ఎంత శిక్షించినా నేను ఏ విధంగానూ ప్రతిస్పందించను అని ఆయన సమాధానం చెప్పేసరికి జడభరతుడు, అప్పుడు రహుబరునికి అర్థమవుతుంది ఆయన గొప్ప భాగవతుడు అని. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట, అదేంటి ఇంతవరకు జడభరతుడు చాలా సైలెంట్ గా ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు ఆయన పుట్టినప్పటి నుంచి ఇంతవరకు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు. ఆయనని ఆ బందిపోట్లు ఏం చేశారు, వధించడానికి ప్రయత్నించారు, అప్పుడు కూడా ఏమి మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళ తోబుట్టువులైన సవతి సోదరులు కూడా ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు, అప్పుడు ఒక మాట మాట్లాడు. కారణం ఏంటి అంటే ఆ బందిపోటు నాయకులు ఆ బందిపోట్లు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు పూర్తిగా ఆ ఇగ్నోరెన్స్ లో ఉన్నారు, అంటే తమో గుణంలో ఉండి అజ్ఞానంలో ఉన్నారు. అలాంటి అజ్ఞానంలో ఉన్న వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏ ఉపయోగము లేదు. వాళ్ళ సోదరులేమో పూర్తి రజోగుణంలో ఉన్నారు, అంటే ఏదో ఒక కర్మకాండ విధి విధానం ద్వారా ఏదో ఒకటి పొందాలి అనే ప్రయత్నం, ఆ విధంగానే వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని ఆ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే పూర్తిగా రజోగుణంలో ఉన్న కర్మకాండ రతులు వాళ్ళ సోదరులు, వాళ్ళతోని మాట్లాడడం వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ఇక్కడ రహుగరుడు పూర్తిగా సత్వగుణంలో ఉన్నాడు, ఆయన ఒక రాజు, ఆయనకు జ్ఞానం ఇవ్వడం వల్ల ఆయన అజ్ఞానం తొలగిపోతుంది, ఆయన వల్ల ఆయన రాజ్య ప్రజలకు కూడా జ్ఞానం వస్తుంది. అందుకని ఇప్పుడు జడభరతుడు మాట్లాడడం ప్రారంభించాడు. అంటే గొప్ప వాళ్ళు గొప్ప భక్తులు ఎప్పుడు మాట్లాడతారండి అంటే పరిస్థితులు మన చుట్టూ ఎంతో విపత్కర పరిస్థితుల్లాగా మనకు అనిపించవచ్చు, కానీ గొప్ప భక్తులకి ఆ ఎలా ఉంటారంటే అది మిన్ను విరిగి మీద పడినా కానీ ఏమాత్రం చెలించరన్నమాట, అలాంటి స్థితిలో ఉంటారు గొప్ప భక్తులు. ఇప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు మొదటిసారిగా పెదవి విప్పాడు జడభరతుడు. ఇప్పుడు ఆయనకి బోధన చేస్తూ ఉన్నాడు. అయితే బోధన చేస్తూ ఉంటే ఈ మాటలు వినగానే రహుగణుడు వెంటనే ఆ పల్లకీలోంచి దూకేశాడు అనమాట. దూకేసి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకు ఇంద్రుడి యొక్క వజ్రాయుధమైన భయం లేదు, శివుడి యొక్క త్రిశూలమైన భయం లేదు, ఎలాంటి దివ్యమైన ఆయుధాలని కూడా నేను భయపడను, ఎందుకంటే నేను ఒక రాజుని, ఒక క్షత్రియుడికి ఎప్పుడైనా కానీ ఆయుధాల్ని చూస్తే ఏ విధంగానూ భయం కలగదు.
ఆయుధాలను చూసి భయపడాల్సిన అవసరం ఏంది? నేను ఆయుధాలను ఎదుర్కొంటాను. నాకు భయం అంటే ఒక్కటే, అది బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ నిందిస్తే నాకు భయం అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఆయన ఏం చేశాడు? జడభరతుడు అన్న ప్రతిదానికి ఆయన కూడా కౌంటర్ వేస్తున్నాడు అనమాట. మీరు నేను ఇలా అన్నాను, మీరు దానికి ఇలా సమాధానం చెప్పారు అనడానికంటే ముందుగా ముందు ఆయనకి దండ ప్రణామం చేసి ఆయనకి క్షమించమని అడిగి తర్వాత చెప్తున్నాడు అనమాట. వైష్ణవులకి ఏ విధంగా అపరాధం చేస్తానేమో అనే నాకు ఎక్కువ భయం, తప్ప ఏ విధమైన ఆయుధాలకు నేను భయపడను, వాటిని ఎదుర్కొని వీలైతే మరణిస్తాను కూడా అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు అనమాట. ఏమన్నాడు? ఒక కుండలో బియ్యం వేస్తే ఆ కుండలోని బియ్యము మనము కుండ కింద మంట పెడితే కుండ ఎలా ఆ మంట వలన వేడెక్కి ఆ బియ్యం కూడా ఉడుకుతాయో, అలాగే మనం ఈ భౌతికమైన ప్రకృతిలో ఉన్నప్పుడు ఈ భౌతికమైన శరీరంతో పాటుగా మనలో ఉన్న చైతన్యం కూడా దాని వల్ల ప్రభావితం అవుతుంది కదా అని ఆయన అడుగుతున్నాడు అనమాట రఘుగణుడు జడభరతుణ్ణి. అంటే నిజమే, చైతన్యం కూడా ప్రభావితమైన మనం ఎలాంటి గుణంలో ఉండాలి? మనం సత్వగుణంలో ఉండి మనం భగవంతుడికి మనం భగవంతుడి యొక్క చైతన్యంలో ఉన్న వాళ్ళు ఇలాంటి త్రిగుణాల వల్ల ఏ విధంగానూ ప్రేరేపితం కారు అని దానికి మళ్ళీ జడభరతుడు సమాధానం ఇచ్చాడనమాట. ఇంకొక ప్రశ్న వేశాడు రఘుగణుడు. ఏమనంటే, ఇప్పుడు నేను ఒక రాజుని, నా దగ్గర ఉన్న సేవకులు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని నేను శిక్షించమని, శిక్షించడంలో అల్లు ఏం తప్పుంది? ఆ విధంగానే కదా నేను నిన్ను శిక్షిస్తాను అన్నాను అంటే, అప్పుడు జడభరతుడు సమాధానం చెప్పాడు. నిజమే, మీ దగ్గర ఉన్న సేవకులు తప్పు చేస్తే శిక్షించవచ్చు, కానీ నేను సేవకుడిని కాదే, నువ్వు బలవంతంగా నన్ను ఇందులోకి తీసుకొచ్చావు. నన్ను మాత్రమే కాదు, నీ రాజ్యంలో ఉన్న చాలా మందిని కూడా బలవంతంగా ఇందులోకి తీసుకుని వచ్చావు. అందుకని నువ్వు చెప్పిన ఈ లాజిక్ నాకు వర్తించదు అని చెప్పాడనమాట. ఆ విధంగా రఘుగణుడు కూడా జడభరతుడు చెప్పిన ప్రతి దాని కూడా ఆ సంభాషిస్తున్నాడు, వాదన కూడా చేస్తున్నాడు, కానీ అది ఏ పద్ధతి విధానం ఏంటి అంటే, ఒక గొప్ప భక్తుడిలాగా సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలా మనం అన్నదానికి ఎలా వాదన చేస్తారో అలా, అంతేకాని వితండ వాదన చేయట్లేదు. అందుకని ఆయన వినయాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు ఆయనకు తెలుసుకోవాలని ఆయన అడుగుతున్నారు కాబట్టి జడభరతుడు ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్తున్నాడు అనమాట. ఓ బ్రాహ్మణ, ఆయన బ్రాహ్మణుడు చెప్తున్నాడు రాజుకి, ఏమంటున్నాడు, నీవు ఏమాత్రము అనుభవజ్ఞుడివి కానప్పటికీ అత్యంత అనుభవజ్ఞుని వలె పలుటకు యత్నించుచున్నావు. నీకు ఎక్కువగా జ్ఞానం లేదు, కానీ జ్ఞానం ఉన్న ఒక్క నిమిషం జ్ఞానం ఉన్న విధంగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు అలా అపోహ పడుతున్నావు, కానీ నీకు సరి అయిన జ్ఞానం లేదు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకు కూడా ఈ భౌతికమైన ప్రపంచంలో చూస్తే ఎక్కువ మంది అలానే ఉంటారనమాట. మనం కూడా చూడండి, భగవద్గీతని చూసి భగవద్గీత పేరు వినే మాకు అన్నీ తెలుసుకుంటారు, భగవద్గీత అంతా తెలుసు అనుకుంటారు, కానీ అసలు లోతు ఎవరు భగవద్గీత చదువుతారో వాళ్ళకే అర్థమవుతుంది. ఎప్పుడు మనం భగవద్గీత చదువుతామో మనకు అర్థమవుతుంది, మనకు అసలు భగవద్గీతలు ఏమీ తెలియదు అని. అలా పరిస్థితి ఉందన్నమాట ఈ లోకంలో, చాలా మంది పరిస్థితి. కేవలం సత్వగుణంలో ఉన్నంత మాత్రాన మనకి జ్ఞానం అనేది వస్తుంది అనుకోకూడదు. మనము ఎప్పుడైతే జ్ఞానం ఎలా వస్తుంది, ఎలా జ్ఞానాన్ని పొందాలి అనేది మనకి ఇప్పుడు పూర్తిగా రఘువరుడికి జడభరతుడు చెప్పబోతూ ఉన్నాడనమాట. నువ్వు ఎందులో విజ్ఞత కలిగి ఉన్నావు అంటే ఆయన చెప్తున్నారనమాట, కేవలము లౌకిక వ్యవహారాల్లో మాత్రమే నువ్వు విజ్ఞత కలిగి ఉన్నావు, పరతత్వాల్లో నువ్వు విజ్ఞత లేదు. అంటే పరతత్వం అంటే పరంగా ఉంది, మనకు పరంగా ఉన్నది ఏంటిదండి, అది భగవంతుడు. ఆ జ్ఞానం నీకు సరిగ్గా లేదు. లౌకిక వ్యవహారాల్లో నువ్వు అనుభవజ్ఞుడు అయినంత మాత్రాన నీకు పూర్తి జ్ఞానం ఉందని ఎలా భావిస్తావు అని ఇక్కడ జడభరతుడు చెప్తూ ఉన్నాడన్నమాట. అయితే మనకి భౌతికమైన లోకంలో కూడా అందరూ అలానే ఉంటారు. అందుకని ఆ జ్ఞానాన్ని పొందే విధానం ఏంటి, ఇప్పుడు రఘుగణుడు ఎలా జడభరతుడి నుంచి జ్ఞానాన్ని పొందుతున్నాడు అదే విధానం అనమాట. కేవలము భక్తుల ద్వారానే మనం జ్ఞానాన్ని పొందాలి అని ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఎలా పొందుతున్నాడు రఘుగణుడు అలా, అంటే కేవలం భక్తులు కాని వాళ్ళ దగ్గర మనము
ఏదైనా సరే అది విన్నామంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఎవరైతే అభక్తులయ్యుండి వాళ్ళు తీసుకొని ఏదైనా పైకాన్ని తీసుకొని కనుక మనకి భగవంత్ జ్ఞానము ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తే అది కేవలం విషంతోని సమానం అని చెప్తున్నారు. అందుకని భక్తుల ద్వారానే జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కపిల భగవానుడు వంటి ప్రామాణికుల నుండి ఉపదేశం బడయవలను భౌతిక జీవన సమస్యల్ని పరిష్కరించుటకు ఇది ఒక్కటే మార్గము. జ్ఞానాన్ని ఎందుకు పొందాలి అంటే కేవలం ఆధ్యాత్మికమైన జ్ఞానం మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన జ్ఞానం అనేది మన భౌతికమైన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు మీరు పొందే ఈ జ్ఞానము, క్లాసులు వింటున్నారు, పొందే ఈ జ్ఞానం వలన ఎప్పుడో భగవద్ధామానికి వెళ్తామని మీరు చెప్తున్నారు. అసలు భగవద్ధామం ఉందో లేదో ఇదే ప్రశ్న వేశారనమాట ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారినే. ఆ పాశ్చాత్య దేశాల్లో అక్కడ మందిరానికి వచ్చిన ఒక భక్తుడు ప్రశ్న వేశాడు, సరే మీరు ఇంత చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఉన్నారు అని, ఒకవేళ కృష్ణ భగవానుడే లేడు అని తెలిస్తే ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు మేము చేసేదంతా వృధాన వృధా ప్రయాసన అని అడిగితే అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనమాట, నువ్వు ఈ జ్ఞానాన్ని పొందడం వల్ల ఏ విధంగా వృధా కాదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ క్రమశిక్షణతోని ఒక మంచి వ్యక్తి ఎలా ఉండాలో తెలుసుకుంటావు. నువ్వు క్రమశిక్షణతో తెలుసుకునే జ్ఞానం వల్ల నీ కుటుంబంలో నీ చుట్టుపక్కల వాతావరణంలో కూడా పూర్తిగా ఎలాంటి వాతావరణం వస్తుందంటే, ఇప్పుడు మనకి గొప్ప భక్తుల దగ్గర ఉన్నప్పుడు చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందండి, అలాంటి వాతావరణం ఉంటుంది. నీతో ఎవరు ఉండడానికి కూడా ఇష్టపడతారు, అలాంటి పరిస్థితి ఉంటుంది నీ చుట్టూ. మరి అది నీకు ఏ విధంగా అయినా భౌతికంగా కూడా అది లాభాన్నే ఇస్తుంది, కానీ ఏ విధంగా కూడా నష్టాన్ని కలిగించదని చెప్తారన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ, భౌతికమైన సమస్యల్ని అన్నిటిని కూడా మనము ఈ ఆధ్యాత్మికమైన జ్ఞానం ద్వారా తొలగించుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఎంతసేపటికి మనం లౌకికమైన జ్ఞానం నేర్చుకున్నాం అనుకోండి, అది నువ్వు ఎన్ని డిగ్రీలు చేసినా ఎన్ని పిహెచ్డీలు చేసినా నీకు భౌతికమైన జీవితంలో కొంచెం కూడా మనశ్శాంతి లభించదు. ఇప్పుడు మన పరిస్థితి అందరిది కూడా భౌతిక లోక వాసులది అలానే ఉందన్నమాట, ఎవరికి ఏ విషయంలో కూడా కొంచెం కూడా మనశ్శాంతి లేదు. కారణము వాళ్ళకి జీవితం యొక్క విలువలు తెలియకపోవడమే, అది కేవలము ఆధ్యాత్మికమైన జ్ఞానం ద్వారానే వస్తుంది. ఆధ్యాత్మికమైన జ్ఞానంలోనే చెప్తారు అసలు మన పరిస్థితి ఏంటి, మన ఉనికి ఏంటి, మన శాశ్వతత్వం ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి అనేవి పూర్తిగా మనకు ఆధ్యాత్మిక జ్ఞానంలోనే ఇస్తారనమాట. ఇప్పుడు అదే జ్ఞానాన్ని మనకి రఘుగణుడికి జడభరతుడు ఇస్తాడు నెక్స్ట్ శ్లోకంలో చూద్దామండి. హరే కృష్ణ. రాధా, స్వామి భృత్యుడు రాజు ప్రజ ఇత్యాది సంబంధములను గూర్చిన వాక్కులు కేవలము లౌకిక వ్యవహారములకు సంబంధించినవే. వేద ప్రతిపాదితమగు ఆ లౌకిక వ్యవహారముల యందు అభిరుచి కలిగిన జనులు లౌకిక యజ్ఞాచరణమునందు లౌకిక కర్మలలో శ్రద్ధ నుంచుట యందు ఏకాగ్ర చిత్తులై ఉందురు. అట్టి వారలకు తత్వవాదము నిశ్చయముగా ప్రకటము కాబోదు. భాష్యం. ఈ శ్లోకమునందు చదవమంటారా మాతాజీ భాష్యం? చదవండి. ఈ శ్లోకమునందు వేదవాది తత్వవాది అను రెండు పదములు ప్రధానమైనవి. కేవలము వేదముల యందు ఆసక్తి కలిగి ఉండి వాని ప్రయోజనమును లేదా వేదాంత సూత్రముల ప్రయోజనమును ఎరుగని వారలు భగవద్గీతానుసారము
వేద వాదరులని పిలువబడుదురు. యామి మాం పుష్పితాం వాచం ప్రవద్యస్య విపశ్చితః వేదవాదారతః పార్థ నాణ్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదా క్రియావిశేషబహుళా భోగైశ్వర్యగతిం ప్రతి. స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వాణిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యొక్క అల్పజ్ఞులు అనురక్తులగురు. భోగానుభవము మరియు సంపన్న జీవితము కోరువారగుటచే అట్టి వారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు. భగవద్గీత 2వ అధ్యాయం 42-43 శ్లోకాలు. వేదవాదరతులు సాధారణముగా కర్మకాండ వేదోపదేశమును అనుసరించియున్నట్టి యజ్ఞ నిర్వహణము వైపునకే మృగ్గు చూపియుందురు. దానిచే వారికి ఉన్నత లోక ప్రాప్తి కలుగుచుండును. సాధారణముగా వారు చాతుర్మాస్య పద్ధతిని అవలంబించరు. అక్షయం అవై చాతుర్మాస్య యజ్ఞః సుకృతం భవతి. చాతుర్మాస్య యజ్ఞమును నిర్వహించిన వాడు పుణ్యవంతుడగును. పుణ్యవంతుడగుట వలన జీవుడు ఊర్ధ్వలోకములకు ఏగును. ఊర్ధ్వం గచ్చంతి సత్వాస్తః. ఈ ప్రకారం ఉన్నత జీవన ప్రమాణమును బడయుటకు వేదానుయాయులు కొందరు కర్మకాండల రతులగుదురు, మరికొందరు అది వేద ప్రయోజనం కాదని వాదించరు. హరే కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఒక నిమిషం మాతాజీ, ముఖ్యంగా రాజుతోనే అంటున్నాడు అనమాట జడభరతుడు. ఓ రాజా, వ్రత ఇత్యాది సంబంధములను కూర్చిన వాక్కులు కేవలం లౌకిక వ్యవహారములకు సంబంధించినవే. ఇప్పుడు మనము ఈ లౌకిక వ్యవహారంలో ఉండే కర్మకాండ విధి విధానాలు కూడా వేదాల నుంచి వచ్చినాయి అనమాట. అయితే వేదంలో ఎక్కువగా ఉన్నాయి మొత్తము కూడా కర్మకాండ విధి విధానాలే. అంటే నువ్వు నీ కోరికలు తీర్చుకోవడానికి ఈ విధమైన పుణ్యకార్యాన్ని చెయ్యి, అప్పుడు దానివల్ల నువ్వు ఈ విధమైన ఫలితాన్ని పొందుతావు అని ఎక్కువగా కర్మకాండ విధి విధానమే ఉంటుంది వేదాల్లో. అదే విషయాన్ని ఎక్కువగా మనం చేస్తున్నాం. మనము పుట్టినప్పటి నుంచి ఒక మనిషి చనిపోయే వరకు అనేక రకాల క్రతువులు ఉంటాయి మనుషులకి. ఆ రకాల క్రతువులన్నీ కూడా కర్మకాండ విధి విధానాలే. మనము పూర్తిగా చివరి సమయంలో తల్లిదండ్రులకు పెట్టే పిండాలతో సహా అన్ని కర్మకాండ విధి విధానాలే అనమాట. దానివల్ల ఏంటి అంటే, ఈ కర్మకాండ విధి విధానం వల్ల నీకు పుణ్యం వస్తుంది, ఉన్నత లోకాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువగా వేదాలలో మనకి చెప్పారనమాట. అయితే వేదాలలో ఉండే జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, మనము మొత్తం జ్ఞానం కూడా వేదాలలో ఉండే జ్ఞానం కూడా అది తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సత్వగుణం అయి ఉంటుంది. ఈ గుణాల బట్టే వేదాలలో జ్ఞానం ఇచ్చారనమాట. ఎందుకంటే వేదాలలో కేవలము నువ్వు శుద్ధ సత్వగుణంలో ఉన్న భక్తుల కోసమే జ్ఞానాన్ని ఇస్తే, ఈ మిగిలిన వాళ్ళు ఈ త్రిగుణాలలో ఉన్న ఈ మనుషులు ఎవరు కూడా వేదాలని చదవరు, వాటిని పట్టించుకోరు. అందుకని ఏదైనా ఒక విషయాన్ని ఎవరైనా చెప్పి ఇది వేదంలో ఉందండి, అందుకే మేము చేస్తున్నాం, మీరు కూడా చెయ్యండి అంటే మనం ఆలోచించాలి, ఏంటి మనం చేసే పని, ఇది కర్మకాండ విధి విధానమా, భక్తి యోగమా? అంతేకాని అది ఆలోచించి మనం పని చేయాలి. వేదాల్లో చెప్పినంత మాత్రాన ప్రతీది చెయ్యకూడదు. వేదాలలో ఒకరొక్క ప్రతి జీవి యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి మనకు అందులో అనేక రకాల విధి విధానాలు అనే ఇచ్చారనమాట. అందుకని వేదాల్లో ఉన్న అన్ని విధి విధానాలు ఎక్కువగా కర్మకాండరతులకు మాత్రమే వర్తించబడి ఉంటాయి. అయితే ఉన్నతంగా ఉన్న భక్తి యోగులకు లేవా అంటే అందులో కూడా ఉన్నాయన్నమాట. అసలు వేదాంత సారం ఏంటి? వేదాంత సూత్రాలు రచించిన వ్యాస భగవానుడు మొత్తం వేదాల సారం ఏమని చెప్పాడు అంటే, కేవలం కృష్ణ భగవాను తెలుసుకోవడం, కృష్ణ భగవాన్ని గురించి జ్ఞానాన్ని పొందడం, ఆయనని చేరుకోవడం. అసలు మొత్తం వేదాంత సారము ఏంటి అంటే అది కృష్ణ భగవానుడు. అది ఎవరికి, ఎంత మొత్తం వేదాలు చదివిన వాళ్ళకు కూడా, ఇప్పుడు వేదాలు చదివి వేద పాఠశాలకు వెళ్ళిన గొప్ప గొప్ప బ్రాహ్మణులు కానీ విద్యార్థులను కానీ అడగండి,
మొత్తం వేదాల సారం ఏమిటి అంటే చాలా మందికి తెలియదు, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా చెప్పడం లేదు. ఆ జ్ఞానం అనేది ఆ ఎవరైతే గురువులు తెలుసుకుంటారో ఆ వాళ్లే ఇవ్వగలరు. వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళు ఎలా శిష్యులకు ఇవ్వగలరు? ఆ వేద భగవద్గీత సారము వేద రతులని పిలువబడుదురు. అంటే వేదాంత సూత్రముల ప్రయోజనము ఎరుగని వారలు భగవద్గీత సారము వేదవార రతులని పిలువబడుదురు. అంటే అసలుకి వాళ్ళకి ఇది వేదాల సారము, ఇది వేదాల్లో చెప్పారు, ఇది వేదంలో చెప్పారని చెప్తారు తప్ప వేదం యొక్క సారము, వేదాల్లో మనం ఏం తెలుసుకోవాలనే జ్ఞానం అనేది ఉండదన్నమాట. అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఈ లోకంలో. వాళ్ళు ఏం చెప్తారు? ఈ కర్మకాండ విధి విధానం పాటించండి, మీకు స్వర్గలోకం వస్తుంది, మీకు ఉన్నత జన్మం వస్తుంది, మీకు అధికారం వస్తుంది, మీకు పిల్లలు కలుగుతారు, మీకు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటాయి పోతాయి, మీకు ధనం కలిసి వస్తుంది. అలా వేదాలలో చెప్పినవి కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారు. అయితే ఈ వేదాల జ్ఞానం కూడా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటూ కొన్ని విధి విధాలని వాళ్ళని వాళ్ళే సృష్టించుకుంటారన్నమాట. ఇప్పుడు చూడండి, జరభరతుణ్ణి సంహరించడానికి వచ్చిన దొంగలు ఏం చేశారు? ఎక్కడైనా ఉందా, ఎక్కడ ఏ శాస్త్రంలోనూ వాళ్ళు చదవలేదు, ఎవరైనా ఒక మనిషిని బలిస్తే మాకు ఈ విధమైన ఫలితం వస్తుందని ఎక్కడా ఉండదు, వాళ్ళే సృష్టించుకున్నారన్నమాట. బలిస్తే మనము ఇంకా ఎక్కువ మంచిగా దొంగతనాలు చేసి ఇంకా డబ్బును సంపాదించవచ్చు అని. అంటే వాళ్ళది మరీ విపరీతంగా ఉంది వాళ్ళ యొక్క అపోహ. కానీ మనకి ఈ లోకంలో అపోహలు, వేదంలో ఇదే ఉంది, ఇదే కరెక్ట్ పద్ధతి, ఇది కర్మకాండ విధి విధానం అని, కర్మకాండ విధి విధానాన్ని కను కూడా కనీసం వేదాల్లో చెప్పినట్టు పాటించట్లేదు. వాళ్ళకి ఇష్టమైన రీతిగా పాటిస్తున్నారు, దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. చాలా మంది ఉంటారు, నేను మంగళవారం ఒక పూటనే తింటాను, బుధవారం ఒక పొద్దు, గురువారం ఒక పొద్దు, శుక్రవారం ఒక పొద్దు, శనివారం నేను ఒక పూటనే తింటాను, నైట్ తినను. ఎవరికి ఇష్టమైన విధి విధానాల్లో వాళ్ళు ఉపవాసం చేస్తూ, ఎందుకండి అలా అంటే నేను అనుకున్నాను అలా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నారు అలా? కొంతమంది వింతగా ఏం చేస్తారంటే భగవంతుడి నామాన్ని కూడా వాళ్ళే వాళ్ళే కనుక్కుంటారనమాట. కృష్ణనామానికి రామనామానికి ముద్దలో ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఇంకేదో దేవుని నామము, ఇంక ఇష్టమైంది వాళ్ళ గురువు నామము కలిపి దాన్ని మిక్స్ చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిగా ఆ నామాన్ని పలుకుతూ ఉంటారు. ఎవరైనా చెప్పారా ఈ నామం పలకండి మీకు ఈ ఫలితం వస్తుంది? పోని దేవుడి నామం ఒకటి ఉన్నది ఉన్నట్టు పలుకు అంటే అలా కాదు, దానికి ఇష్టమైంది కలుపుతారు, యాడ్ చేసుకుంటారు, వాళ్ళకి వద్దనిపిస్తే తీసేస్తారు. అలాంటి పద్ధతుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, సమయం వృధా అంతే. మన సమయం ఎంతో విలువైంది, మనకి ఈ జన్మ ఉంది భగవద్ధామం చేరుకోవడానికి ఒక అవకాశం అంతే తప్ప, ఎవరు ఏది చెప్తే అది విని పాటిస్తూ ఉంటే మనం ఇంక ఎప్పుడు ముందుకెళ్ళేది, మనం భగవద్ధామానికి వెళ్ళేది ఎప్పుడు? అందుకని ఎవరు ఏది చెప్తే అది నమ్మకూడదు. అందుకని వేదాలలో ఏం చెప్పారో అది చూసి మాత్రమే నమ్మాలి. వేదాలలో కూడా మనకు చెప్పింది ఏంటిది అనే జ్ఞానం మనం పొందాలి అంటే మనం భక్తుల ద్వారానే మాత్రం తెలుసుకోవాలి. అన్ని వేదాల యొక్క సారం ఏంటండి? భాగవతం. భాగవతంలో మనకి సుఖదేవ గోస్వామి ఏం చెబుతున్నాడు అది విని మనం ఆచరించాలి మన జీవితంలో. నెక్స్ట్ చదవండి మాతాజీ, నీలరాణి మాతాజీ. హరే కృష్ణ. ఉన్నత కుల జన్మము, అత్యున్నతమగు విద్య, సౌందర్యము లేదా సంపత్తి కారణమున ఈ జగత్తులో ఎవడేని అత్యున్నతుడు కావచ్చును? ఇవి అన్నియును గత జన్మమున చేసిన పుణ్యకారం కార్యముల ఫలములే. కాని పుణ్య పరిపాకమున సించగనే అవి అన్నియును అంతరించును. పుణ్యకర్మల యందు అనురక్తులమైనచో తదుపరి జన్మమున పలు లౌకిక సౌఖ్యములను సౌకర్యములను మనము బడియవచ్చును, లేదా ఉన్నత లోకములలో జన్మింపవచ్చును. కాని అంత్యమున ఇవి అన్నీ నశించడివే. క్షీణే పుణ్యే మర్త్యయం లోకం విశంతి. భగవద్గీత 9.21. పుణ్య పరిపాకము నశించినంతట జీవుడు తిరిగి ఈ మర్త్యలోకమునకే అరుదించవలసి ఉండును. వేదోపదేశమును అనుసరించి కేవలము పుణ్యకార్యాచరణమే నిజమునకు వేదముల ఉద్దేశ్యము కాదు. వేదముల ఉద్దేశ్యము భగవద్గీత యందు వైదైశ్చ
సర్వైరహమేవ వేద్యః అని వివరింపబడినది. అనగా వేదముల ముఖ్య ఉద్దేశము దేవదేవుడగు శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటయే. వేదవాదులైన వారు వాస్తవముగా జ్ఞానమునందు పురోగమించిన వారు కారు. జ్ఞానకాండ బ్రహ్మానుభూతి అనుయాయులు కూడా పరిపూర్ణులు కారు. కానీ మనుజుడు ఉపాసనాస్థితికి వచ్చి దేవదేవుని అర్చనము చేపట్టినప్పుడు పరిపూర్ణులగును. ఆరాధనా హరే కృష్ణ సర్వే మాతాజీ చూడండి, మనకి అసలు భాగవతం చదవక ముందు చాలా మందికి తెలియదు, భగవద్గీత భాగవతం చదివిన వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుంది. ఏమనుకుంటామంటే మనం ఈ భౌతిక లోకంలో ఎవరికి ఎక్కువ డబ్బు ఉందో వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు, మనము వాళ్ళు ఎంతో డబ్బు ఉంది, వాళ్ళకి ఎంతో తెలివి ఉంది, వాళ్ళకి ఎంతో చదువు ఉంది, వాళ్ళు ఎంతో బాగా సంపాదిస్తున్నారు, భౌతికంగా లక్ష్మి ఉంది సరస్వతి ఉంది వాళ్ళు, అంటే అలా ఉన్న వాళ్ళు గొప్ప పుణ్యాత్ములని, అలానే ఉండాలి అనే భావన ఉంటుంది మనకి. ఎందుకంటే మనము అదే కరెక్టు. అందుకని ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక విధి విధానాలు, మనము కర్మకాండ విధి విధానం పాటిస్తే ఏం చెప్తారు, మీరు ఈ వ్రతం చెయ్యండి మీకు ఎంతో పుణ్యం వస్తుంది. మనం కార్తీక పురాణము ఇంతకుముందు చిన్నప్పుడు ఏదైనా చదివితే లాస్ట్లో మీకు ఎంతో పుణ్యం వస్తుంది, ఈ పని చేయండి పుణ్యం వస్తుంది అంటే తప్ప మనం ఏం చేసేవాళ్ళం కాదనమాట. పుణ్యమే అల్టిమేట్ అనుకుంటున్నాం మనం, కానీ పుణ్యం అనేది అసలు అవసరమే లేదు అని మనం భక్తి యోగంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుందాం. మనకు పుణ్యము వద్దు పాపము వద్దు. ఈ జ్ఞానం ఎలా కలిగింది మనకి అంటే భగవద్గీత భాగవతం చదివితే అసలు వేదాల సారమేంటో తెలుస్తుంది. మనం ఇన్ని రోజులు ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే పుణ్య కార్యాలు చేయడమే భక్తి అంటే. భక్తి అంటే మనం భక్తి చేస్తే పుణ్యం రావాలి, పుణ్యం వల్ల మనకి ఫలితం రావాలి, ఆ పుణ్య ఫలాన్ని మనం అనుభవించాలి. అలాంటి స్థితి, అలాంటి అపోహల్లోనే ఉన్నాం. ఎప్పుడైతే మనము భక్తుల నోటి నుంచి వేదాల సారాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనకి సరైన జ్ఞానం ఏంటిదో తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నారండి, వేదైశ్చ సర్వే అహమేవ వేద్యో, అంటే వేదాల మొత్తం సారం కూడా కృష్ణ భగవానుడే. ఈ జ్ఞానాన్ని ఎన్ని వేదాలు ఎన్ని వేల సంవత్సరాలు చదువుతూ ఉన్నా కానీ వాళ్ళంతటా వాళ్ళకు అర్థం కాదు, కేవలం భక్తుల ముఖత వింటేనే వాళ్ళకి అర్థమవుతుంది. భక్తుల ముఖత వినకపోతే మనకి జ్ఞానము. ఇప్పుడు చూడండి, మనము భగవద్గీత భాగవతము మనంతట మనం చదువుతూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు అర్థమవుతూనే ఉంది, ఇక్కడ ఏంది ఇంత బాగా తెలుగులో శ్రీల ప్రభుపాదుల వారు రాస్తుంటే అది అర్థం అవ్వట్లేదు అంటారేంటి అనుకోవచ్చు, కానీ మనకి ఏం అర్థమవుతుందంటే అక్కడ ఏం లైన్ రాశారో అదే అర్థమవుతుంది. దాని వెనకాల కాంటెక్స్ట్ ఏంటి, ఇది ఏ సందర్భంలో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇది చెప్పడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి, అలాంటి కాంటెక్స్ట్ అర్థం కాదు. అందుకే భక్తుల ముఖత జ్ఞానాన్ని మనము పొందాలి. హరే కృష్ణ. రమేష్ ప్రభుత్వ చదవండి. మాతాజీ నేను కూడా చదవలేదు మాతాజీ, వేరే వాళ్ళు చదివారు తప్ప. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనాం పరం, అంటే వేదములందు వివిధ దేవతార్చనము మరియు యజ్ఞాచరణము పేర్కొనబడిన విషయము వాస్తవమే, కానీ ఆ ఉపాసకులు విష్ణువుని చరమ లక్ష్యముగా నెరుగనందున నతే విదుహు సార్ధగతిం హి విష్ణు, వారి అర్చనము గౌణమై ఉన్నది. మనుజుడు విష్ణు ఆరాధన స్థితికి అనగా భక్తి యోగమునకు వచ్చినప్పుడు జీవన పూర్ణత్వమును బడసిన వాడను. లేనిచో భగవద్గీత యందు పేర్కొనబడినట్లు మనుజుడు వేదవాది, అంటే వేదోపదేశములను గుడ్డిగా అనుసరించువాడు యగునే గాని తత్వవాది కాజాలడు. తత్వవాది అంటే పరతత్వం నిరిగినవాడు. కానంత వరకు వేదవాది భౌతిక కల్మషము నుండి పవిత్రుడు కాజాలడు. తత్వము కూడా మూడు లక్షణములలో అనుభూతమగుచుండును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే, అనగా తత్వావగాహన స్థితికి వచ్చిన పిదప మనుజుడు విష్ణువును అతని కళాంశములనే అర్చించవలను. లేనిచో అతడు ఇంకను పూర్ణత్వమును బడయనట్లే యగును. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే, బహు జన్మల పిదపయే నిజముగా జ్ఞానవంతుడైన వాడు శ్రీకృష్ణునికి శరణు జూచును. సారాంశమేమనగా జ్ఞానరహితులు
అవిజ్ఞులు భగవానుడు బ్రహ్మము పరమాత్ముడు అను తత్వముల నెరుగజాలరు. కాని వేదాధ్యయనము కావించి పరతత్వావగాహనము కలిగిన పిమ్మట మనుజుడు పరిపూర్ణ జ్ఞాన స్థితిలో నెలకొనగలడు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మొన్న మార్నింగ్ మనకి భగవద్గీత శ్లోకంలో ఒక మాతాజీ అడిగారు, ఎందుకండి మాకి భగవద్గీత ఏదేదో జ్ఞానం అని చెప్తున్నారు, మాకెందుకు, మాకు మంచి భక్తుల కథలు చెప్పండి, మాకు ఎమోషనల్ గా ఉండాలి, మాకు భావంలో మాకు కన్నీరు కారాలి అని అడిగారు. అంటే చూడండి మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ మాతాజీ అలా అడిగారు, నేను ఎంతో గొప్పగా భక్తుల కథలు చెప్పాను, రేపు వచ్చి ఇంకొక మాతాజీ గొప్ప భక్తుల కథలు చెప్పింది, అంటే ఎంతో భావం వచ్చింది. మన క్లాసులు బాగుంటే మాతాజీకి వేరే ఎవరికైనా, మీకైనా మాకైనా ఎవరికైనా ఇంకేదో కొత్త లింక్ దొరకొచ్చు. కొత్త లింక్ దొరికితే అందులో వాళ్ళు ఇంకా కొంత బాగా చెప్తున్నారు, ఇంకా భావాన్ని తెప్పిస్తున్నారు, ఇంకా కంట తడుస్తుంది. అలా మనము ఎమోషనల్ గా కంట తడి పెడుతూ ఉంటే ఏమవుతుంది అంటే, అపసిద్ధాంతాలు ఎవరో ఏదో చెప్పి కూడా మనని భావస్థితికి తీసుకురావచ్చు. భావస్థితికి ఎప్పుడు రావాలి మనిషి అంటే, పూర్తిగా తత్వాన్ని తెలుసుకోవాలి, మనలో ఉన్న అన్ని అనర్థాలని పోగొట్టుకొని అప్పుడే మనము పూర్తిగా ప్రేమ స్థితికి రావాలి, భావస్థితికి రావాలి. అంతే తప్ప జ్ఞానం లేకుండా మనం మొదటిసారి భావస్థితికి వస్తే ఏమవుతుంది అంటే, మన ఎమోషన్ని తీసుకొని అందరూ క్యాష్ చేసుకుంటారు అన్నమాట. ఎలా అంటే, ఇష్టమైన అపసిద్ధాంతాలు అపసాంప్రదాయాలు అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళకి ఇష్టమైన సిద్ధాంతం చెప్తారు, చెప్తే మనము అసలు సిద్ధాంతం నుంచి అసలు తత్వాన్ని నుంచి బయటికి పోవచ్చు. అలా వినగా 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 వాళ్ళు చెప్పేదే సరైంది అనిపిస్తుంది, వాళ్ళు చెప్పిన తత్వమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మన జ్ఞానంతో మనం భగవంతుణ్ణి తెలుసుకుంటామో అప్పుడు తెలుస్తుంది మనకి, ఓ భగవంతుడు అంటే విష్ణువు కృష్ణ అనే, ఎన్నో జన్మల తర్వాత అంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాంనాం ప్రపద్యతే, ఎన్నో ఎన్నో జన్మల తరువాతనే మనం ఈ జ్ఞానాన్ని పొందుతాం. ఈ జ్ఞానాన్ని పొందిన తరువాత కూడా మనము ఇంకా మూల పురుషుడైన కృష్ణుణ్ణి కాకుండా అన్య దేవతల్ని ఎలా పూజించగలం అనే జ్ఞానం వస్తుంది మనకి. ఈ జ్ఞానమే లేదనుకోండి, ఎవరెవరో భక్తుల కథలు చెప్పుకుంటూ ఉంటే ఇంకొకరెవరు, ఇంకెవరో కొత్త బాబా పుట్టుకుని రావచ్చు, ఆయన కూడా గొప్ప గొప్ప భక్తుల కథలు చెప్పొచ్చు. అప్పుడు ఏమనుకుంటాం మనం, అదే కరెక్ట్ అనుకుంటాం. అందుకని జ్ఞానం ద్వారానే ఇప్పుడు మనకి భక్తి ఉండొచ్చు, కానీ జ్ఞానం లేని భక్తి ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత అంటే, జ్ఞానం లేని భక్తి అదొక మూఢభక్తి అయిపోతుంది అన్నమాట. అందుకని ఎంత గొప్ప భక్తులకైనా తత్వాన్ని తెలుసుకోవాలి, తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో అది సరి అయిన భక్తి. వాళ్ళు ఇంకెప్పుడు తత్వం తెలుసుకుంటారో వాళ్ళు అపసిద్ధాంతాల వైపు వెళ్ళరు. మనం అలా అపసిద్ధాంతాల వైపు వెళ్లకుండా ఉండాలి అంటే జ్ఞానంతో భక్తిలో ముందుకు వెళ్ళాలి. అజ్ఞానంలో కేవలము మనం ఎమోషనల్ గా భక్తి చేస్తే కొన్ని రోజులకు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి దిగజారిపోతాం. నెక్స్ట్ అండి, మూడో శ్లోకం. సతస్యతత్వాగ్రహణాయ సాక్షా సమాసన్ స్వప్నే విరుక్త్యా గృహమేది సౌఖ్యం. నయస్యహేమామమితం స్వయం సాధ్య. హరే కృష్ణ. ఉత్పల లక్ష్మీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. స్వప్నము కేవలము మిథ్య అని అర్ధరహితమని మనుజుడు అప్రయత్నముగా ఎరుగుగలుగును. అదే విధముగా ఈ లోకము లేదా ఉన్నత లోకమునందలి సౌఖ్యములు తుచ్చమే అని చివరకు అతడు తెలుసుకొనగలడు. ఆ విషయమును అతడు అనుభూతమనర్చుకొనినప్పుడు పరమోత్కృష్టమగు మూలమయ్యును వేదములు ప్రత్యక్షమగు తత్వజ్ఞానమునసుగటలో అసమర్థములు అగును.
భాష్యం. చదవండి. త్రిగుణ ప్రేరితమగు లౌకిక కర్మలకు పరుడు కమ్మని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 2.45 యందు ఉపదేశించెను. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. వేదాధ్యయనం యొక్క ప్రయోజనము త్రిగుణముల కర్మలను అధిగమించుటయే. భౌతిక జగత్తునందు సత్వగుణము సర్వోత్తమమైనదిగా అంగీకరింపబడుట వాస్తవమే. సత్వగుణ స్థితుడే జీవుడు ఉన్నత లోకములకు చెనగలడు, కానీ అదియును పూర్ణత్వము కాదు. సత్వగుణ స్థితి సైతము శ్రేష్టమైనది కాదనే నిర్ణయమునకు మనుజుడు అరుదించవలను. స్వప్నమునందు ఒకడు తాను రాజు అయినట్లు, భార్యా పిల్లలతో చక్కని కుటుంబమును కలిగి ఉన్నట్లు అనుభూతిని బడయవచ్చును. కానీ ఆ స్వప్నము ముగిసినంతనే అది అంతయు భ్రమయని అతడు తెలుసుకొనును. అదే విధముగా మోక్షప్రాప్తి కోరువానికి భౌతిక సౌఖ్యములన్నీయునూ అవాంఛితములే. ఎటువంటి భౌతిక సౌఖ్యముతోనూ తనకు సంబంధము లేదనడి నిర్ణయమునకు రానివాడు పరతత్వ అవగాహన తత్వజ్ఞాన స్థితికి రాజాలడు. కామ్యకర్మరతులు, జ్ఞానులు, యోగులు ఏదియో కొంత భౌతిక లాభమును కోరి ఉందిరు. కామ్యకర్మరతులు దేహ సౌఖ్యమునకై రేయంబౌళ్ళు కష్టించి పనిచేయుదురు. కర్మబంధము నుండి బయటపడి నిరాకార బ్రహ్మతేజములో లీనమగుటను గుచ్చియే జ్ఞానులు కల్పనలు కావించి చెందురు. ఇక యోగులు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారండి. మనము ఎలా అంటే మొత్తము ఈ భౌతికమైన ప్రకృతి, భౌతికంలో ప్రకృతిలో ఉన్న ప్రతి జీవుడు కూడా మొత్తము ఈ త్రిగుణాలకు లోబడే ఉంటాడు. మనం అనుకోవచ్చు మనము త్రిగుణాలకు అతీతంగా ఉంటే ఉండడము అంటే కేవలం సత్వగుణంలో ఉండడమే, సత్వగుణంలో ఉండడమే ఉన్నతమైంది అనుకోవచ్చు. అది కేవలం మన అపోహ మాత్రమే. సత్వగుణము మిగిలిన గుణాలలో కంటే ఉన్నతమైంది, కానీ సత్వగుణమే అల్టిమేట్ కాదు, అది ఉన్నతమైనది కాదు. ఏ విధంగా అంటే సత్వగుణంలో కూడా మనకి అనేక రకాల వికారాలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ భౌతికమైన లోకంలో కూడా కేవలం సత్వగుణం అనేది ఉండదు. సత్వగుణంతో కూడిన రజోగుణము, రజోగుణంతో కూడిన తమో గుణము, తమో గుణంతో కూడిన సత్వగుణం, అంటే పూర్తిగా ఏదో ఒక గుణానికి చెంది ఎవరూ లేరు. అల్లో రజోగుణం కానీ తమో గుణం అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటాయి అన్నమాట. అలాంటి గుణాలతో ఉన్న మనుషులు ఇప్పుడు మనము అనుకుంటాం 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. ఈ 4 లక్షల మనుషులు అనేది చూడ్డానికి ఆడా మొగ మనకు తెలుసు. అందరికీ కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, 2 కాళ్ళు, చేతులు. మరి 4 లక్షల రకాలు ఎలా అయ్యారండి మనుషులు అంటే కేవలం కారణం ఈ త్రిగుణాల యొక్క కలయిక. త్రిగుణాల యొక్క కలయిక వలనే అన్ని రకాల మనుషులు అయ్యారు 4 లక్షల రకాల మనుషులు. మనకు తెలుసు మ్యాథ్స్ చేస్తే పిల్లలు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని చేస్తారు. వాళ్ళకి తెలుస్తుంది మనము ఈ ప్రాబ్లం చేయడానికి ఎన్ని రకాల కాంబినేషన్స్ లో మనము దీనికి సొల్యూషన్ తీయొచ్చు అని. ఆ విధంగా ఈ సత్వగుణము, రజోగుణం, తమో గుణాలు ఏ ఏ గుణము ఎన్నెన్ని పాళ్ళలో కలుస్తుందన్న అనే దాన్ని బట్టి మనుషుల యొక్క పూర్తి నేచర్ని చెప్తాం అనమాట. వాళ్ళు ఏ గుణంలో ఉంటారు ఆ గుణాన్ని బట్టి ఆ మనిషి ఒక రకం, 4 లక్షల రకాల్లో ఒక రకం మనిషి. ఆ విధంగా ఈ త్రిగుణాలకు పూర్తిగా ఈ లోబడి ఉండే మనిషి ఈ త్రిగుణాల స్థాయి నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి శుద్ధ సత్వగుణంలోకి పోవాలి. ఎవరి మీద త్రిగుణాలు ఉంటాయి? ఎవరైతే అభక్తులో వాళ్ళ మీద త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుంది. ఎవరైతే భక్తులో వాళ్ళకి ఈ త్రిగుణాల ప్రభావం ఏమీ ఉండదు. త్రిగుణాల ప్రభావాన్ని దాటి వెళ్తారనమాట వాళ్ళు. వాళ్ళ మీద కేవలం భగవంతుడి యొక్క ప్రభావమే ఉంటుంది. వాళ్ళ మీద త్రిగుణాలు వాళ్ళని ఏ విధంగా కూడా ఆ కంట్రోల్ చేయలేదు. వాళ్ళు పూర్తిగా కృష్ణుడితోనే కంట్రోల్ చెయ్యబడతారనమాట. అవి త్రిగుణాలు అనేది, ఈ త్రిగుణాలు ఎలా ఒక మనిషిని నడిపిస్తాయి, ఈ త్రిగుణాలు మనిషిని ఎలా ముందుకు తీసుకుని వెళ్తాయి, ఈ త్రిగుణాల కలయిక అనేది ఎంత ముఖ్యమైనది అనేది మనకి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పారు. మొత్తము త్రిగుణాల గురించి ఒక చాప్టర్ ఉంది భగవద్గీతలో. మనము అక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఇంకా డీటెయిల్ గా చర్చిద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గుణాల పరిస్థితిని బట్టి ఒక జీవుడు కళ్ళు మూసుకొని నిద్రపోయేటప్పుడు పూర్తిగా ఊహించుకుంటాడనమాట, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఒక రాజు, నేను ఒక మంత్రి, నేను ఒక మినిస్టర్ని, బాధపడుతుండగా, దుఃఖిస్తున్నట్టుగా, సంతోషిస్తున్నట్టుగా. నిద్రలో ఉన్న జీవుడు అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. కారణము వాళ్ళు భ్రమిస్తున్నారనమాట. ఇప్పుడు
వాళ్ళు ఏది కలకంటున్నారో అది భ్రమిస్తున్నారో అదే నిజమనుకొని మనం కూడా ఈ భౌతికమైన లోకంలో ఉండి ఈ త్రిగుణాల ప్రభావం వలన మనం ఉండేదే కరెక్ట్, మనం ఉండేదే సరైన పద్ధతి, ఇదే మన నిజము నిజతత్వము, ఇదే మన నిజ స్థితి అనుకొని మనం భ్రమలో ఉన్నాం. ఈ త్రిగుణాల పరిస్థితి నుంచి ఈ భ్రమ నుంచి బయటికి రావాలి అంటే మనము కేవలము భక్తులం అయితేనే సాధ్యం అనమాట. అది తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ చదవండి మాతాజీ. కామ్య కర్మరతులు దేహ సౌఖ్యమునకై రేయంబౌళ్ళు కష్టించి పనిచేయుదురు. కర్మబంధము నుండి బయటపడి నిరాకార బ్రహ్మతేజములో లీనమగుటను గూర్చియే జ్ఞానులు కల్పనలు కావించుచుందురు. ఇక యోగులు సిద్ధులను బడయుటకు అలవాటు పడి ఉందురు. ఈ విధముగా వీరందరూ లౌకిక పూర్ణత్వమునకే యత్నించుచుందురు. కాని భక్తుడు సులభముగానే భక్తి యోగపు నిర్గుణ స్థితికి అరుదించును. కనుక కర్మ జ్ఞాన యోగ ఫలములు అతనికి తుచ్చములగును. అనగా కేవలము భక్తుడే తత్వజ్ఞాన స్థితిలో నిలిచి ఉండును గాని అన్యులు కాదు. జ్ఞాని యొక్క స్థితి కామ్యకర్మరతుని స్థితి కన్నను ఉత్తమమే అయినను అది కూడా పరిమితమైనదే. జ్ఞాని అయిన వాడు నిజముగా ముక్తుడు కావలసి ఉన్నది. ముక్తి పితపయ్యే అతడు భక్తియుత సేవ యందు నెలకొనగలడు. మద్భక్తి లభతే పరా. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు మనకి ఈ త్రిగుణాల పరిస్థితి వల్ల ఒక జీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏంటంటే, మీరు చాలా సార్లు చెప్తున్నారు భక్తి అంటే ఇది, మరి చాలా మంది భక్తి అంటే మాయావాదం చెప్తున్నారు, ఆ జ్ఞానం అని ఇంకేదో చెప్తున్నారు, అన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి, అపసిద్ధాంతాలు, మరి ఇన్ని రకాల అపసిద్ధాంతాలు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు వెళ్తున్నారు, మరి మేము ఇటువైపు వచ్చాం, కారణం ఏంటి? అసలు ఎవరు దేని వైపు ఎందుకు ఆకర్షితమవుతున్నారు అంటే దానికి కూడా కారణం మనలో ఉన్న త్రిగుణాలే. మనలో ఎలాంటి అభిలాష ఉంటుందో, ఎలాంటి కోరికలు ఉంటాయో ఆ విధంగా ప్రకృతిలోని త్రిగుణాలు మన మీద ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు ఎవరో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదేవి మాతాజీ ఉందనుకోండి, ఇప్పుడు ఆమె మనసులో ఒక డిజైర్, కోరిక అనేది రావాలి. ఈ భగవద్గీత నేను చదువుతున్నాను కానీ రోజు ఇందులో ఉన్న జ్ఞానం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఈ జ్ఞానాన్ని సరైన జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి అని కృష్ణాన్ని మనం ఎవరైనా ప్రార్థించారనుకోండి, అప్పుడు ఆయన మనకి చూపిస్తాడు సరైన మార్గాన్ని. ఇప్పుడు మన కోరిక అలా లేదు, మన కోరిక ఇంకొక విధంగా ఉంటే, లేదు అసలు జీవుడు భగవంతుడికి జీవుడికి ఏం భేదమే లేదు, భగవంతుడు జీవుడు ఒకటే, నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నాలో ఉన్న దేవుణ్ణి నేను తెలుసుకుంటున్నాను, ఎవరో భగవద్గీతలో ఆ సీరియల్లో కాక మహాభారతంలో చెప్తే మనకి లాస్ట్లో భగవద్గీత చెప్పినప్పుడు అలానే చెప్తారనమాట, ఓ ఇదేదో భలే ఉందే, ఇదే కరెక్ట్ కావచ్చు, నేను సరైన జ్ఞానాన్ని పూర్తిగా పొందాలి అనుకుంటే అలాంటి జ్ఞానాన్నే పొందే విధ మార్గాన్ని కృష్ణుడు వాళ్ళకు చూపిస్తాడు. అంటే నీలో ఉన్న కోరికలే ప్రతి దానికి కారణం. అలాంటి కారణం వలననే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు వెళ్తున్నారు. కొంతమంది జ్ఞానాన్ని పొంది సిద్ధుల్ని పొందాలనుకుంటున్నారు, ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు, మేము బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలనుకుంటున్నారు, అదే జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎప్పుడైతే సరైన జ్ఞానాన్ని పొందాలి అనే బలమైన కోరిక వస్తే కృష్ణుడు వాళ్ళని ఆ వైపు తీసుకొని వెళ్తాడు. మనము నాకు ఏమీ తెలియడం లేదని బ్లాంక్ గా ఉన్నంత కాలము మనకి సరైన జ్ఞానాన్ని సరైన మార్గాన్ని చూపించదు. అందుకు కూడా లోపల మన మనసులో ఒక్కసారైనా ఆ కోరిక కలగాలి. మనకి అలాంటి భక్తులు తారసపడినా, మనకి కొన్ని జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్కొక్కసారి అలా మన మనసు కోరుకుంటుంది. అందుకని త్రిగుణాలు అనేది మనని పూర్తిగా నిర్దేశిస్తాయి. దాన్ని బట్టే మనము ఎటువైపు వెళ్ళాలి అని ఆలోచిస్తాం. ముక్తి వైపు వెళ్ళాలా, భక్తియుత సేవ వైపు వెళ్ళాలా, సిద్ధుల్ని పొందాలా, బ్రహ్మంలో ఐక్యం అవ్వాలా అనేది కేవలం మనం ఎటువైపు వెళ్తున్నాము, మన మార్గం ఏం ఎంచుకున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. దానికి కారణం మనలో ప్రకృతి మన మీద చూపించే ఆ త్రిగుణాల ప్రభావం. ఓకే, నెక్స్ట్ శ్లోకం అండి, 4వ శ్లోకం. యావన్ మనోరజస పురుషస్య సత్వేవ వాతమసా వానురుద్ధం
चेतो विराकूति विरात नोति निरंकुशं कुशलं चेतरं वा రాధారాణి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. త్రిగుణములచే అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము కలుషితమై ఉన్నంత వరకు జీవుని మనసు స్వతంత్రమైన మదపుటైన గుణం పోలి ఉంది. ఇంద్రియములను ఉపయోగించుచు అది పుణ్యపాప కర్మలను విస్తరింపజేయను. దానికి ఫలమేమనగా లౌకిక కర్మ వల్ల కలిగే సుఖ దుఃఖములను అనుభవించుచు జీవుడు ఈ భౌతిక జగత్తు నందే నిలిచిండును. చదవమంటారు మాతాజీ? భాష్యం. పుణ్య పాప కర్మలు రెండును భక్తి యోగ నియమమునకు విరుద్ధములని చైతన్య చరితామృత గ్రంథమున తెలుపబడినవి. భక్తియుత సేవ అనగా ముక్తి అనేది అంటే భావబంధముల నుండి ముక్తి అనే భావం. కానీ పుణ్యపాప కర్మలు ఈ భౌతిక జగత్తు నందు బంధమును కలిగించును. వేదములందు పేర్కొనబడిన పుణ్యపాప కర్మలచే మనస్సు మోహగ్రస్తమైనచు జీవుడు శాశ్వతముగా అంధకారంగానే నిలిచిపోను. అతడు పరిపూర్ణ స్థితిని ఎన్నడను పడేయడు. చిత్తములు తమోగుణం నుండి రజోగుణములు లేదా రజోగుణం నుండి సత్వగుణములకు మార్చుటలో నిజముగా సమస్య పరిష్కారం కాబోదు. భగవద్గీత 14.26 అందు తెలుపబడినట్టు సా గుణాన్ సమతిత్యాన్ బ్రహ్మ భూయాయ కల్పతే మనుజుడు దివ్య స్థితికి అనుగించవలను. లేనిచో మానవ జీవిత లక్ష్యం ఎన్నడూ పూర్తి కాబోదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు అదే మనం ఇప్పుడు త్రిగుణాల గురించి చర్చించాం కదా. మనము ఈ గుణాలకి ఈ సత్వగుణం రజోగుణంతో కలుషితమై ఉన్నంత వరకు కూడా మనస్సు ఎప్పుడు కలుషితమైతే అంట మన మనస్సు ఏంటండి స్వతంత్రమైన మదపుటేనుగుని పోలి ఉండును. మదపుటేనుగు ఎలా ఉంటుంది అంటే మనము ఎంతో గొప్ప కలిగిడి సుఖ దుఃఖములను అనుభవించుచు జీవుడు భౌతిక జగత్తు నుండే నిలిచి ఉండును. ఈ మదపుటేనుగు ఎలా ఉంటుందంటే ఆ ఈ ఏనుగు యొక్క ఇంద్రియాలు చాలా వీక్గా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే పూర్తిగా ఏనుగు మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి ఏనుగు యొక్క ఇంద్రియాలు. దానికి తన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండదు. మనము కూడా ఈ గుణాలకు లోబడి ఉంటే ఈ ఇంద్రియాల వలన మనం ఈ భౌతిక జగత్తులోనే ఈ భౌతికమైన జగత్తులోనే మోహంలో పడిపోయి ఉంటాం. దానికి కారణం మన ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు అలా ప్రవర్తించడానికి కారణం మన మీద పనిచేసే ఈ త్రిగుణాలు అన్నమాట. ఈ త్రిగుణాలని మనము కంట్రోల్ చెయ్యాలి అంటే ఒకటే ఒక్క మార్గం చైతన్య మహాప్రభువు చెప్పారు. చైతన్య మహా చరితామృతంలో చెప్పారనమాట భక్తి యోగం ఒక్కటే కారణం. భక్తి యోగం లేకుండా మనము ఇంద్రియాలని ఎప్పుడు కూడా మనము కంట్రోల్ చెయ్యలేము. మనం అనుకోవచ్చు ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళు రజోగుణానికి రజోగుణంలో ఉన్న వాళ్ళు సత్వగుణానికి మనము మన చైతన్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అని. ఆ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకి ఏదో కొంత లాభం ఉంటుంది కానీ అల్టిమేట్ గా మనము లాభాన్ని పొందలేము. అల్టిమేట్ గా లాభాన్ని పొందాలంటే ఈ త్రిగుణాలకి మూడింటికి అతీతంగా మన చైతన్యం మారాలి. ఈ త్రిగుణాల మూడింటికి అతీతంగా మన చైతన్యం ఎలా మారుతుందంటే కేవలం ఈ త్రిగుణాల ప్రభావంతో ఈ ఇంద్రియాలు ఈ భౌతికమైన లోకంలో మనని ఇరికిస్తూ ఉన్నాయి. అలాంటి ఇంద్రియాలకి త్రిగుణాలకు అతీతంగా ఉన్న ఉన్నతమైన సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేది ఏదో చూపించాలి. ఆ ఉన్నతమైన సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేది కనుక మనం చూపించకపోతే అది తక్కువ స్థాయిలో ఉన్న ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అనేక సార్లు చర్చించాం ఒక పిల్లవాడికి ఇప్పుడు ఏదో ఫోన్లో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం. సెల్ ఫోన్ని లాక్కుంటే వాడికి ఇంకేదో చూపించాలి అంతకంటే ఇష్టమైంది అంతకంటే వాడు ఎంజాయ్ చేయగలిగింది ఆనందించేది. మంచి మంచి బొమ్మలో ఫ్రెండ్స్నో ఇస్తే అప్పుడు వాడు ఆడుకుంటాడు లేకపోతే ఫోన్లోనే ఉంటాడు.
ఫోన్ పట్టుకోవద్దు ఫోన్ పట్టుకోవద్దని చెప్తున్నాం మనం ఇంద్రియాలకు, అంతే. అంతకంటే ఉన్నతమైంది ఇవ్వడం లేదు. ఎప్పుడైతే ఉన్నతమైంది ఇస్తామో అప్పుడు మన చైతన్యము ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటుందన్నమాట. హరే కృష్ణ మాతాజీ. 9 అయింది, ఇంకో శ్లోకం చదువుతాము మాతాజీ, ముగిద్దామంటారా ఈరోజు? చెప్పలేదు మాతాజీ, కంటిన్యూ చేయండి మాతాజీ. ఒక్క శ్లోకం చదువుదామండి 5 మినిట్స్ లో. తవాసనాత్మా విషయో పరతో నా ప్రవాహో వికృత షోడశాత్మా మంతర్బహిష్వం చ పురైస్తనోతి మీరు చదవండి భాష్యం శిరీష మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ శిరీష మాతాజీ. మనసు శుభాశుభ కర్మలకు సంబంధించిన కోరికలతో సంలగ్నమయ్యడి కారణమున సహజముగానే కామక్రోధములకు గురియగుచుండును. ఆ ప్రకారము అది ఇంద్రియ భోగము పట్ల అనురక్తమగును. అనగా మనసు సత్వగుణము రజోగుణము తమో గుణమనేవి త్రిగుణముల చేతనే నడపబడుచున్నది. 11 ఇంద్రియములు పంచమహాభూతములనిడి 16 తత్వములతో మనసే ప్రధానమైనది. కనుక మాతాజీ. హరే కృష్ణ. వినిపిస్తుంది మాతాజీ బాగానే. కనుక అదియే దేవతలు మానవులు పశుపక్షాదులలో వివిధ జన్మలను కలుగుజేయుచుండును. దాని ఉచ్చ నీచ స్థితులు అనుసరించియే ఉత్తమాదమ దేహములు కలుగుచుండును. భాష్యం కూడా మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ త్రిగుణాలు ఉన్నాయి కదండి, ఈ మొత్తము ఈ త్రిగుణాల మన మీద ప్రభావం చూపుతున్నాయి కదా. అయితే ఎవరి దేని మీద ప్రభావం చూపుతున్నాయి ఈ త్రిగుణాలు అంటే 11 ఇంద్రియాలు. మనం 11 ఇంద్రియాలు ఏమిటి ఇక్కడ? పంచేంద్రియాలు, మనస్సు. ఆ మన మొత్తము ఈ 11 తత్వాలలో కూడా మనస్సే ప్రధానమైనది. అందుకని అదియే దేవతలు మానవులు పశుపక్షాదులలో వివిధ జన్మలను కలుగజేయుచుండును. దాని ఉచ్చనీత స్థితులను అనుసరించి ఉత్తమ అధమ దేహములు కలుగుచున్నవి. అంటే మన మనస్సుని బట్టే మన కర్మలు ఉంటాయి. మన కర్మల్ని బట్టి మన భావాలని బట్టే మనకి ఎలాంటి జన్మ వస్తుంది అనేది ఉంటుంది. నువ్వు దేవతగా జన్మిస్తావా, మానవుడిగా ఉంటావా, లేక ఒక పశువుగానో పక్షిగానో పుడతావా అనేది కారణం మన లోపల ఉన్న భావాలు, అంటే మన కోరికలు. మన కోరికలకు అనుగుణంగానే మన వచ్చే జన్మ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో మనము ఇలాంటి శరీరాన్నే పొంది మనము కర్మని అనుభవిస్తున్నామంటే కారణము మన ఈ శరీరానికి కూడా మన ఇంతకు ముందు ఉన్న మన మనస్సు, మన భావాలే కారణం. అది ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అంటే పూర్తిగా మన జన్మని, తదుపరి జన్మని నిర్ణయిస్తుంది ఇప్పుడు మన ఉన్న మనస్సు. మరి ఈ మనస్సు తదుపరి జన్మనే నియంత్రిస్తుంటే మరి ఈ మనస్సుని ఎన్నో కలుషితాలు ఉన్నాయి మన మనస్సుకి, ఎన్నో అనర్థాలు ఉన్నాయి. మరి ఈ అనర్థాల నుంచి ఈ మనస్సుని ఎలా బయటపడేయాలి? మనం ఎంత సాధన చేసినా, ఇప్పుడు చూడండి ఈ శరీరానికి మనము కొంత సాధన చేయొచ్చు. ఏంటండి, ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళడము, యోగా ప్రాక్టీస్ చేస్తే మనకు శరీరం మంచిగా అవుతుంది, ఫిట్నెస్ వస్తుంది. కానీ మన సూక్ష్మ శరీరానికి ఫిట్నెస్ కావాలి అంటే ఏం చేయాలి? మన మనస్సు, బుద్ధి, అహంకారం మనం చెప్పినట్టు ఉండాలి, దాని చైతన్యం సరిగ్గా ఉండాలి అంటే దానికి కూడా సాధన అవసరం. మరి ఎలా సాధన చేయాలండి? ఆహా, నాకు ఎలాంటి ఆలోచనలు రావద్దు,
నాకు ఎలాంటి ఇంద్రియ భోగ కోరికలు రావద్దు, నేను రజోగుణంలో ఉండొద్దు, నేను శుద్ధ సత్వ గుణంలో ఉండాలి అని అనుకుంటూ ఉంటే మనకి పూర్తిగా సూక్ష్మ శరీరం మారిపోతుందండి. అనుకున్నంత మాత్రాన ఏ సూక్ష్మ శరీరం ఏం మారిపోదు. మరి ఎలా మారుతుంది సూక్ష్మ శరీరం, దాని చైతన్యం ఎలా మారుతుంది అంటే భక్తి మాత్రమే దానికి ఒకటే సాధనం. భక్తి లేకుండా మనం ఏం చేసినా కానీ మన సూక్ష్మ శరీరానికి ఉన్నతమైన స్థితి అనేది రాదు, కలుషితాలు అనేవి పోవు. ఇంకా పూర్తిగా మనకి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో విందామని చదవండి మాతాజీ. భాష్యము, మనస్సు కొన్ని భౌతిక గుణములచే కలుషితమైన కారణమున 84 లక్షల జీవరాశులలో పరిభ్రమించుట జరుగుచున్నది. మనసు వలనే ఆత్మ శుభాశుభ కర్మలకు పాల్పడను. భౌతిక అస్తిత్వమును కొనసాగుట ఎనగా ప్రకృతి తరంగములు ఎదుర్కొనుట ఎనియే భావం. ఈ విషయమున శ్రీల భక్తి వినోద ఠాకూరులు మాయా మాయా రవేసే యచ్చా బేసే కాచా బుడుబు బాయి మిత్రమా, ఆత్మ పూర్తిగా మాయావశమైనది, దాని అలలలో నీవు కొట్టుకొని పోచున్నావు అని గానము చేసిరి. ఇది భగవద్గీత 3.27 యందు ఇట్లు రూపరచబడింది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మాన్యతే. మిథ్యా అహంకారముచే మోహ పరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. భౌతిక అస్తిత్వం అనగా పూర్తిగా ప్రకృతికి వశమగుటాయని భావము. అప్పుడు ప్రకృతి ఆదేశములను గ్రహించుటకు మనసు కేంద్ర స్థానమగును. ఈ ప్రకారము జీవుడు యుగయుగాల నిరంతరము వివిధ దేహములలో చరించుచుండును. కృష్ణబులి సేయి జీవ అనాది బహిర్ముఖ ఆత ఏవ మాయా తారే దేయ సంసార దుఃఖః. చైతన్య చరితామృతంలోని మధ్యలీల 20.17 శ్రీ కృష్ణ భగవానుని విస్మరించిన కారణమునే జీవాత్మ ప్రకృతి నియమములచే బంధింపబడును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్సు కొన్ని భౌతిక గుణములచే కలుషితమైన కారణంలోనే మనకి 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవితం, కేవలం మనిషి అని చర్చించుకున్నామండి. కేవలం మనిషే కాదు, మన మనస్సు వలన, మన మనస్సు మీద ఉండే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం వలన మనం ఎలాంటి జన్మ అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మ తీసుకుంటామో అలా ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటామో మనకే తెలియదు అనమాట. కారణము మనకు చెప్తున్నారు, మనకి భౌతిక పరిస్థితి ఎలా ఉంది అంటే మనం భౌతిక పరిస్థితుల్లోని ఈ దుఃఖాల్లో ఎప్పుడైతే ఒక్కసారి గాలి పీల్చుకొని గాలి వదులుతామో అప్పుడు ఎలా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనకి నీళ్లలో ఒకసారి గట్టిగా ఎవరినైనా ముంచి ఒక్కసారి పైకి తీస్తే ఎంత హాయిగా ఉంటుందో, ఆ ఒక్క నిమిషానికి మనకి మనం ఈ భౌతికమైన పరిస్థితుల సుఖాన్ని కూడా అలానే భావిస్తున్నాం. అలాంటి జీవుడి మీద ఉండే ముఖ్యమైన ఈ త్రిగుణాలకి కారణము ఏంటి చెప్తున్నారండి. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ శ్లోకం, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమిత మన్యతే. అంటే ఈ మొత్తము ఈ త్రిగుణాలే మనని నడిపిస్తూ ఉన్నాయి, కానీ అహంకారంతో జీవుడు ఏమనుకుంటున్నాడంటే నేను చేసే ప్రతి కర్మకి కారణం నేనే అనే భావనలో ఉన్నారు. ఎప్పుడైతే మనం చేసే కర్మకు ప్రతిదానికి కారణం నేనే అని ఎవరు భావిస్తూ ఉంటారో అది వాళ్ళ కారణం కేవలం వాళ్ళ అహంకారం మాత్రమే. కానీ కారణం ఎవరు, త్రిగుణాలు కారణం. అది ఎవరు తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, భౌతిక ప్రకృతికి ఆదేశమును గ్రహించుట మనస్సు కేంద్ర స్థానం. ఈ ప్రకారం జీవుడు యుగ యుగాలు నిరంతరము వివిధ దేహంలో చేయించుకుంటాడు. అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉండే త్రిగుణాల వలననే మనము ఈ భౌతిక లోకంలో పుడుతూ ఉన్నాం, మరణిస్తూ ఉన్నాం. మనము పుడుతూ ఉన్నాం, మరణిస్తూ ఉన్నాం. ఈ ఇదే చక్రంలో మనం తిరుగుతూ ఉన్నాం. కారణం త్రిగుణాలు. ఈ త్రిగుణాల దగ్గర నుంచి మనము బయటపడాలి అంటే మనము మన యొక్క నిజస్థితిని తెలుసుకోవాలి. మనము కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనం, ఆయన యొక్క
బిడ్డలమని ఎప్పుడు తెలుసుకుంటామో మనం ఆ స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏం చెప్పారండి, శ్రీకృష్ణ భగవాన్ని విస్మరించిన కారణంలోనే జీవాత్మ ప్రకృతి నియమములచే బంధింపబడును. మనం ఈ ప్రకృతి త్రిగుణాలచే బంధింపబడడం కారణం ఏంటి అంటే కృష్ణ భగవానుడే దేవాది దేవుడు, ఆయనే కారణము అని ఎప్పుడు మనం మర్చిపోతామో అప్పుడే మనము ఈ భౌతిక లోకంలోకి వస్తాం. ఈ భౌతిక లోకంలోని మాయ, ఇంతకుముందు మన కోరిక ఏంటి, మనం ఏమి ఆయన దేవాది దేవుడని గుర్తుంచుకోవాలి అని మనం అనుకోలేదు. అనుకోకపోవడం వల్లనే మనం ఇక్కడ బంధింపబడ్డాం. అదే కోరిక ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది, మనం ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతుంది. ఎప్పుడైతే మనకు ఏ విధంగా జడభరతుడు చూడండి, అంతకుముందు కర్మలో ఒక గొప్ప రాజు, గొప్ప భక్తుడు, అయితే ఆయన ఒక మాయ వలన, ఒక చిన్న తప్పు కారణంగా మళ్ళీ జింక శరీరాన్ని పొందాడు. కానీ అంతకుముందు భక్తుడు కావడం వలన ఆయనకి జింక శరీరాన్ని ఇచ్చినా కానీ కేవలం భక్తుడు కాబట్టి ఒక కన్సెషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కన్సెషన్ అంటే, అంతకుముందు జన్మ అంతా కూడా గుర్తుంది, మనం కూడా త్రిగుణాల ప్రభావంతో ఈ లోకంలోనే ఉన్నా భక్తులమైతే మనం మాయలో పడ్డా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కృష్ణ భగవానుడు తోడుగా ఉండి మన నిజస్థితిని తెలియచేయడానికి, గుర్తు చేయడానికి మనకి ప్రయత్నం చేస్తాడు. అంతే తప్ప మనము అసలు అభక్తులుగా ఉండి వేరే జంతువును పొందిన, జంతు శరీరం పొందిన, భక్తుడుగా ఉండి ఏదైనా చిన్న తప్పు ద్వారా మనము మోహంలో పడిపోయినా ఎంత వ్యత్యాసం అంటే, ఒక జింక భరతుడికి ఒక సామాన్యమైన జింకకి ఉన్నంత భేదం అన్నమాట. ఆ భేదం ఎంతో ఎక్కువ వ్యత్యాసం. ఆ జింక భరతుడు తర్వాత ఒక జన్మ తర్వాత భగవద్ధామానికి చేరాడు. ఈ సాధారణ జింక ఎప్పటికీ భగవద్ధామానికి చేరుతుందో చెప్పలేము. అంత వ్యత్యాసం కేవలము భక్తులైతే, భక్తులు కాకపోతే. అందుకనే అందరం కూడా మన నిజస్థితిని తెలియచేసుకోవాలి. ఆ పొందడం కోసం నిజస్థితి ఏమిటో తెలియజేసుకోవడం, అర్థం చేసుకోవడం భగవంతుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మనం కనుక ఉంటే ఇంకా మళ్ళీ ఇదే భౌతికమైన జగత్తులో పుడుతూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. ఈ జన్మ మృత్యు చక్రం నుంచి మనం ఎప్పటికీ కూడా తప్పించుకోలేము. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, జై శ్రీల ప్రభుపాద్, జై శ్రీమద్ భాగవతంకి జై. హరే కృష్ణ అండి, ఈరోజు సెషన్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.